సంస్థలకు జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 ఇయర్స్లో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు, మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు, వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లో స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారో, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మాట్లాడితే ఆ ప్లేకార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు? ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.